ఓకే, సో ఈ మలేషియా మూవీ త్వరలో రిలీజ్ కాబోతోంది, అంటే ఎలా అనిపిస్తుంది మీకు? నైస్. సో ఈ అసలు అంటే క్యారెక్టర్ ఇప్పటి వరకు మీరు చేసిన వాటిలో చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది కదా. అవును. సో ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది మీకు మలేషియా మూవీది? బాగుంది. దిస్ ఇస్ లైక్ చాలా రోజులు, ఇట్ ఇస్ గుడ్ గుడ్, మంచి గుడ్ ఫిలిం యాక్చువల్లీ. అది చేసిన ఈయన అన్నిటికీ ఒక సింగిల్ వర్డ్ ఆన్సర్స్ ఇస్తున్నారు, గుడ్, ఓకే, బాగుంది. చెప్తున్నా కదా, చిన్న ఫ్రస్ట్రేషన్తో వచ్చారా? F2 ఫ్రస్ట్రేషన్ లాగా, లేకపోతే ఏమైనా అనుకుంటారు ఒకసారి ఇలాగా తీరడానికి, దెన్ విల్ కంటిన్యూ విత్ ద ఇంటర్వ్యూ? ఐఎమ్ గుడ్, ఐఎమ్ గుడ్, ఐఎమ్ గుడ్, ఐఎమ్ గుడ్. షూర్? యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్. నో, అంటే అన్నిటికీ ఇలా సింగిల్ వర్డ్ ఆన్సర్స్ లాగా ఇస్తూ ఉంటాయి. హీరోయిన్ అనన్య, తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? నైస్, బాగుండే, గుడ్ టైమ్ వి హ్యాడ్. ఐ డోంట్ నో. కాదు, నాకేం కాదు, అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. అండ్ ఒకసారి లేకపోతే ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకొని చేద్దామా? వాట్ ఇస్ రాంగ్? అలాగే మీ ప్రధానికి సింగిల్ వర్డ్ ఆన్సర్స్ ఇస్తూ ఉంటే ఐ కుడెంట్ లైక్, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఇంటర్వ్యూకి పిలిచారు, చేద్దాం అన్నారు, దట్స్ ఇట్. సో వాట్ వాట్ బిగ్ డీల్? లైక్ సీరియస్లీ అనేబుల్, లైక్ నిజంగానే నేను ఒక జోక్ మూడ్లో నుంచి సీరియస్ మూడ్లో లాగా కన్వర్ట్ అవుతుంది, టు బీ ఫ్రాంక్. అంటే లైక్ మీ ఇష్టం, మీ ఇంట్రెస్ట్ ఉంటే నేను చేస్తాను, లేకపోతే లేదు. డిపెండ్స్ ఆన్ యూ గైస్. ఐ మీన్ ఐఎమ్ హియర్ ఓన్లీ. లైక్ అలా అనిపించడం లేదు, లైక్ అన్ని సింగిల్ వర్డ్ ఆన్సర్స్ అండ్ ఏదోలా అనిపిస్తుంది. నో నో ప్రాబ్లం, స్టాప్ విత్ దిస్. సీరియస్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. మీరు కొంచెం సెటిల్ అయిన తర్వాత విల్ డూ డెఫినెట్లీ. ఒక 5 మినిట్స్ మీరు కావాలంటే బ్రేక్ తీసుకొని విల్ డూ అగైన్.